హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలామందికి తెలియదు మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం వాళ్ళు ఎందుకు కట్టారో వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకు ఏదో లోటుగానే కనిపిస్తుంది వింతకి పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్ని నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి పాల సముద్రాన్ని తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలని మూడు స్థితులు కనిపిస్తాయి గణేశుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని మనం గమనిస్తూ ఉంటాము భూమిని అంటే సృష్టి సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని అంటే స్థితి స్థితిని సూచించేందుకు ప్రతిని ఆకాశాన్ని అంటే లయం లయాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతను ఇస్తాము గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాము అనుకోవచ్చు అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావిస్తారు పాలవెల్లి అంటే పాలపుంత అని తెలిపోయింది కదా మరి అందులో నక్షత్రాలు ఏవి అందుకే వెలగ పండుని కడతాము పాటుగా మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లన్నీ కడుతూ ఉంటాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట ఏ దేవతకైనా షోడసోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడి కంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి ఇలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లిని కాక మరేముంటుంది గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రిలాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏది లేకపోతే మట్టి ప్రమితను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాల వెళ్ళి గణేషుల పూజకి అద్భుతమైన శోభనిస్తుంది సర్వేజనా భవంతు ఈ వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి